తూర్పుగోదావరి జిల్లా రాజోలులో టీడీపీ జనసేనల బంధాన్ని ప్రజలు హర్షిస్తున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని రాజోలు మలికిపురం మండలాల విజయమే ఆధారమని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు సాగిస్తున్న వైసీపీకి చరమగీతం పాడాలంటే జనసేన టీడీపీల చారిత్రక పొత్తు అవసరం తప్పనిసరి అని అన్నారు. ఈ రెండు పార్టీల అధినేతలు కూడా ఒకసారి ఆలోచన చేసే దిశగా అడుగులు పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో జనసేన అధినేత సహకారాలతోనే అధికారం చేపట్టామని, భవిష్యత్తులో ఈ రెండు పార్టీల పొత్తు అనివార్యంగా ప్రజలు కోరుతున్నారని హితో పలికారు. కార్యక్రమంలో రాజోలు మండల ఎంపీపీగా ఎన్నికైన కేతా శ్రీనివాస్ ను సత్కరించారు. అమ్మాయి ఆమె గారినేమో అక్కడ తెలుగుదేశం మద్దతుతో ఆమె అక్కడ విజయాన్ని సాధించడం, ఇక్కడ రాజోల్లో కేతా శ్రీను అనే ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని జనసేన మద్దతుతో ఇక్కడ గెలిపించడం, ఈ యొక్క పరిణామాలు ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచన, ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ సూచనల మేరకే మేము కలిసి వెళ్ళడం అనేది జరిగింది అన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ రెండు కలిసి వెళ్తే మరి ప్రజలందరూ బాగుపడతారు, అభివృద్ధి నడుస్తుంది, సంక్షేమం నడుస్తుంది. మరి ఇద్దరు యొక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో విజన్ ఉన్నటువంటి నాయకుడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చదువుకున్నాడు, ప్రక్కన సినీ రంగంలో అగ్రనటుడిగా ఉంటున్నప్పటికీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా విలువలు తెలిసినటువంటి మనిషి. ఈ కాంబినేషన్లో వెళ్తే మరి 2014లో కూడా వారు పొట్టి చేయకపోయినప్పటికీ వారి యొక్క సపోర్ట్ తోటి మేమందరం ఆనాడు గెలిచాం 2014లో. మరి 19లో కాస్త మరి ఎవరు ఎవరి వల్ల ఎలా జరిగాయో నాకు తెలియదు, కానీ కలిసినట్టయితే సుమారు వాళ్ళకి 150 కాదు మాకు వచ్చును, ఒక 120-130 సీట్లు వచ్చిన మాకు అంటే తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే, రెండు పార్టీలు ప్రయాణం కలిసి చేస్తే మంచిదని ప్రజలు చెప్తున్నారు, ప్రజలు ఆశీర్వదించే దానికి ఉదాహరణ మా